హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. 21 నుంచి జూన్ 27 వరకు ఉండే వార రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం మీనరాశి వారికి నిరుద్యోగులతో ఎవరైతే ఉన్నారో ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినేవారుగా ఉన్నారు. మరి కొన్ని రాశుల ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఇక పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సూర్యగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మరికొన్ని రాశుల వారికి అధమ మధ్యమ ఫలితాలు ఉంటే ఈ వారం కొన్ని రాశుల వారిలో వివాహం కానీ మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ వారం రాశి చక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే జీవితంలో మార్పులు ఎలా ఉంటాయని ముందుగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం పనిలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ వారం మీ సహోద్యోగులతో కూడా సఖ్యత బాగుంటుంది. మరోవైపు వ్యాపారాలకు ఈ వారం ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీ ఉంటుంది. అయితే మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. భాగస్వామితో కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటే ఈసారి మీ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం ఆర్థిక పరంగా కూడా బలంగా ఉండబోతుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇక వృషభ రాశి వారికి ఒంటరిగా ఉండే వ్యక్తుల జీవితాల్లోకి ఈ వారం కొత్త వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు. మరోవైపు ప్రేమ వివాహం వంటి విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. మరోవైపు వివాహం అయిన వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నించాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీ ప్రయత్నాలు సఫలమైతే మీరు ఆర్థిక సంక్షోభం నుండి పూర్తిగా బయటపడతారు. ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన పనులకు కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో చాలా బాగా ఉండబోతుంది. మీ కుటుంబంలో ప్రేమ మరియు ఐక్యత ఉండబోతుంది. ఇదే కాకుండా ఈ సమయంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీతో నిలబడతారు. తమ్ముడు లేదా సోదరికి సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. అయితే మీరు ఎక్కువ ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు బాగానే ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం పనులు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీపై బాధ్యతలు గణనీయంగా పెరగవచ్చు, కానీ మీ కృషి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ వారం మీకోసం కొత్త పురోగతి మార్గాలు తెరవబడతాయి. వ్యాపారం చేసేవారు ఈ వారం పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఇక పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే మీరు విజయం సాధించవచ్చు. మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటట్లయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇక సింహరాశి వారికి వైవాహిక జీవితంలో ఈ వారం గణనీయమైన ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు అపార్థాలు పెరుగుతాయి. మీరు సంయమనంతో వ్యవహరించడం చాలా మంచిది, లేకపోతే మీ వైవాహిక జీవితంపై మంచి ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. సమయానికి డబ్బు అందకపోవడం వల్ల మీ పనులన్నీ పెండింగ్లో పడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా మీరు మీ పనిపై సరైన శ్రద్ధ చూపలేరు. మీరు సీనియర్ అధికారుల సహాయం కోరడం చాలా ముఖ్యమైనది. మరోవైపు వ్యాపారం చేసేవారు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మీరు ఆందోళన చెందుతారు. అందుకే మీరు డబ్బు విషయాలపై ఎక్కువ ఆధారపడకూడదు. పని విషయంలో ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు సీనియర్ల సహాయంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం బాగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు అయితే ఎదురు కావచ్చు. ఇక తులారాశి వారికి ఈ వారం పనిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ వారం ప్రారంభం బాగానే ఉన్నప్పటికీ వారం మధ్యలో పనివారం పెరుగుతుంది. ఈ సమయంలో మీ పనులన్నీ సమయానికి పూర్తి కావు. అయితే మీరు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. అయితే మీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు చేయకండి. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ తోబుట్టువులతో, ముఖ్యంగా అన్నయ్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరం కావాల్సి వస్తుంది. అయితే
వారాంతాల్లో అందరితో సరదాగా గడపడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగుంటే మీ ప్రియమైన వ్యక్తిని సంతోష పెట్టడానికి మీరు ఈ సమయంలో కొన్ని మంచి ప్రణాళికలు చేయవచ్చు. పనిపరంగా ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా గొప్పగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో మీ ముఖ్యమైన పనులపై పూర్తి శ్రద్ధ చూపగలుగుతారు. మీ పని విషయంలో ఈ వారం పెద్దగా అయితే మార్పులు ఉండవు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ వారం మీకు అదనపు ఆదాయం లభించవచ్చు. మీరు విలువైన దాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది. ఇక వివాహం అయిన వారు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వగలుగుతారు. ఇక మకర రాశి వారు ఈ వారం పూర్తి ఉత్సాహంగా ఉంటారు. మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటి వార్తలు వినిపించవచ్చు. అయితే ఇది మీపై బాధ్యతలను పెంచుతుంది, కాబట్టి మీరు మరింత కష్టపడాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఇంట్లో పెద్ద గొడవ జరగవచ్చు. దీనివల్ల వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. మీ భాషను చాలా ఆలోచనాత్మకంగా వాడుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఇక ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ వారం చాలా సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇంట్లో లేదా కార్యాలయంలో ఏవైనా తప్పులు చేస్తే ముందుగా అంగీకరించాలి. అలా కాకుండా సీనియర్లతో వాదించకూడదు, లేదంటే మీ ఉద్యోగమే ప్రమాదంలో పడవచ్చు. మరోవైపు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏవైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీకు బాధ్యతలు పెరగవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా వరకు ఖర్చులను నియంత్రించాలి. ఆర్థిక పరంగా ఈ వారం పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది. ఆరోగ్య పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. ఇక మీనరాశి వారికి ఈ వారం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ప్రతి రంగంలో మెరుగుదల చూస్తారు. నిరుద్యోగులకు ఈ వారం కొత్త ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగంలో ఉన్నవారు మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. మరోవైపు మీరు ఏదైనా సొంత వ్యాపారం చేయాలనుకుంటే మీరు మీ తండ్రి యొక్క సహాయం పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగా ఉండబోతుంది. మీరు ఖర్చులను కూడా చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు పెద్ద సమస్య ఉండదు. ఆరోగ్యపరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది. అయితే పెద్ద సమస్యలు ఏవి ఈ వారంలో మీకు లేవు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. మరి సూర్యగ్రహణం తర్వాత కొన్ని రాశుల వారికి అధమ మధ్యమ మంచి లాభాలు అలాగే మంచి ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశుల వారికి. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో అంచనా వేసుకోగలరు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.